వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్లో టిక్స్ వస్తాయి కదా, బ్లూ కలర్లోనే ఎందుకు పెట్టారంటే వాట్సాప్ని మార్క్ జుకర్బర్గ్ కొన్నారు, ఆయనకి కలర్ బ్లైండ్నెస్, రెడ్ గ్రీన్ కలర్స్ చూడలేదు. వేరే కలర్స్ కన్నా బ్లూ కలర్ కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి బాగా కనిపిస్తుంది, అందుకే వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్లలో బ్లూ కలర్ టిక్స్ పెట్టాడు. వాట్సాప్లో 60 సెకండ్స్ అంటే 1 మినిట్కి 2.9 కోట్ల మెసేజెస్ వెళ్తాయి. 2.9 కోట్లు ఏంటి, 100 కోట్ల మెసేజెస్ అయినా 1 మినిట్కి వెళ్తాయి, ఎందుకంటే పని పాట లేని వాళ్ళు చేసేదే అది. వాట్సాప్ని ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ 2017లో మన ఇండియానే. వాట్సాప్కి 120 కోట్ల యూజర్స్ ఉన్నారు, అందులో 100ని పక్కకు పెడితే 20 కోట్ల మంది మన ఇండియా వాళ్ళే. ఇంకొన్ని రోజుల్లో ఫేస్బుక్కి ఈక్వల్గా వాట్సాప్ యూజర్స్ వచ్చేస్తారు, ఎందుకంటే ఒక రోజుకి దాదాపు 10 లక్షల మందికి పైగా కొత్త యూజర్స్ వస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఫేస్బుక్ యూజర్స్ని వాట్సాప్ ఎప్పుడో దాటేసింది. వాట్సాప్ని కనిపెట్టిన బ్రెయిన్ యాక్టన్ మరియు జాన్ కోమ్ ఇద్దరు ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్లో జాబ్స్ కోసం వెళ్ళారు, కానీ 2 చోట్ల ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇంకా మీరు బయలుదేరండి అని వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత ఇద్దరు ఖాళీగా కూర్చోలేదు, సొంతంగా ఏమైనా ట్రై చేద్దామని ఈ వాట్సాప్ ప్రాజెక్ట్ మీద పనిచేశారు. కష్టం ఎక్కడికి పోతుంది, బ్లడ్ పెట్టి పనిచేసినట్లున్నారు. సక్సెస్ పరుగులు తీసింది వాళ్ళ వైపు. ఆ సక్సెస్ వాల్యూ ఎంతంటే 1900 కోట్లు. ఇది ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆఫర్ చేసిన మనీ. ఇది కాదా సక్సెస్ అంటే, ఇంతకు మించిన మంచి ఎగ్జాంపుల్ని సక్సెస్కి ఎక్కడ ఇవ్వగలం. మీరు ఒక వాట్సాప్ మెసేజ్ని పెడితే ఆ మెసేజ్ని మీరు ఇంకా ఆ రిసీవర్ తప్ప మధ్యలో కనీసం వాట్సాప్ని కనిపెట్టిన వాళ్ళు కూడా చూడలేరు. ఈ విషయాన్నే వాళ్ళు మీ మెసేజెస్ అన్నిటినీ ఎన్ టు ఎన్ ఇంక్రిప్షన్ చేశామని ప్రతి చాట్ స్టార్టింగ్లో రాస్తారు, అందుకే మీ మెసేజెస్ మధ్యలో ఎవరైనా చూస్తారని భయపడక్కర్లేదు, ఎందుకంటే వాట్సాప్కి ప్రోగ్రామ్ అలా డిజైన్ చేశారు. ప్రోగ్రామ్ అంటే ఏ డ్యాన్స్ ప్రోగ్రామా అనుకోకండి, వాట్సాప్ ప్రోగ్రామ్. కానీ అన్డెలివర్ మెసేజెస్ మాత్రం వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అవుతాయి. మనం ఆండ్రాయిడ్ స్టోర్లో నుండి చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు వాట్సాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేశాక ఓన్లీ 4% మంది మాత్రమే అన్ఇన్స్టాల్ చేశారు, అందుకే వాట్సాప్ని లీస్ట్ అన్ఇన్స్టాల్డ్ యాప్ అని అంటారు. ఇంకా వాట్సాప్ 5th highest ఇన్స్టాల్డ్ యాప్. మనం వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఆ గ్రూప్స్లోకి మ్యాక్సిమం 256 మందినే యాడ్ చేయగలం. 2016 వరకు కేవలం 100 మందిని మాత్రమే యాడ్ చేయగలం, కానీ యూజర్స్ పెరగడంతో కన్వీనియన్స్ కోసం ఇంకో 156 మందిని పెంచారు. ఏ యాప్ అయినా కొంచెం ఫేమ్ వస్తే చాలు, భయంకరమైన యాడ్స్ వచ్చి పడిపోతాయి వాటి మీద. కానీ ఈ విషయంలో వాట్సాప్ మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క కంపెనీకి కూడా యాడ్స్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళని వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోలేదు. యాప్లో కంటెంట్ ఉండగా ప్రమోషన్ ఎందుకు అనుకున్నారేమో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను వాట్సాప్కి 120 కోట్ల మంది యూజర్స్ ఉన్నారని. మరి ఇంతమందిని డీల్ చేయాలంటే ఏ 2000 3000 మంది ఆఫీస్లో వర్క్ చేస్తారనుకుంటాం, కానీ వాట్సాప్ హెడ్ ఆఫీస్లో కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తారు. నాకు తెలిసి ఈ 55 మంది ఇప్పటికీ డబ్బుల్లో మునిగిపోయి ఉంటారు. ఆ 55 మందిలో 35 మంది ఇంజనీర్స్. ఈ 35 మంది మాత్రమే మనం పంపే మెసేజెస్ అన్నిటినీ డీల్ చేసేది. ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ $19 బిలియన్ వాట్సాప్కి పే చేశాడు, కాబట్టి ఈ 55 మంది జీనియస్లు ఇప్పుడు వాట్సాప్తో పాటు ఫేస్బుక్కి కూడా పనిచేస్తున్నారు. 2009లో స్టార్ట్ చేసిన వాట్సాప్ హార్లే డేవిడ్సన్ లాంటి పెద్ద కంపెనీస్ కంటే వాల్యుబుల్ ప్రాజెక్ట్గా మారిపోయింది. ఇంకా అమెరికన్ ఎయిర్లైన్స్ కంటే ఈ వాట్సాప్ వాల్యూ మనీ పరంగా ఎక్కువ. అమెరికన్ ఎయిర్లైన్స్ వాల్యూ $12 బిలియన్, హార్లే డేవిడ్సన్ వాల్యూ $14 బిలియన్, నాసాకి 1 ఇయర్కి $17 బిలియన్, కానీ వాట్సాప్కి మాత్రం $19 బిలియన్. ఇంకా నార్త్ కొరియా, ఐస్లాండ్, జమైకా ఈ కంట్రీస్కి ఉన్న యాన్యువల్ జీడిపి కంటే వాట్సాప్ యాన్యువల్ జీడిపినే ఎక్కువ. వాట్సాప్ ఫౌండర్ అయిన జాన్ కోమ్ అనే ఆయన అమెరికా కంటే ముందు యుక్రెయిన్లో ఉండేవాడు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద యాపిల్స్ అమ్మేవారు. అతను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే చదివాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో 1 of the best brand అని ఎవరు చెరపలేని ఇమేజ్ని సంపాదించుకున్నాడు.
వాట్సాప్ ఇండియాలో ఫ్రీగా వాడుకోవచ్చు, కానీ ఫారెన్ కంట్రీస్లో మనీ పే చేయాలి. వాళ్ళు $0.99 పర్ ఇయర్, అంటే దగ్గర దగ్గరగా 60 రూపాయలు. కానీ ఏషియాలో మాత్రం వాట్సాప్ ఫ్రీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ యూజర్స్ ఏషియాలోనే ఉన్నారు. వాళ్ళు మనీ పే చేయాలి అనే కండిషన్ పెడితే ఎంత తక్కువైనా కొంతలో కొంతమంది అయినా స్పాట్లో అన్ఇన్స్టాల్ చేస్తారు, అంటే వాళ్ళకి యూజర్స్ తగ్గిపోతారు. అందుకే మనకి వాట్సాప్ ఫ్రీ. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ లోపల చాలా మ్యాటర్నే ఉంది. వాట్సాప్కి మనకి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అంటే మీరు లాస్ట్ సీన్ పైన కనిపించకుండా హైడ్ చేయవచ్చు. మీ స్టేటస్ని, ప్రొఫైల్ పిక్చర్ని ఎవరైనా చూడకూడదు అంటే వాళ్ళని మాత్రమే బ్లాక్ చేయవచ్చు. ఇంకా మీ మొబైల్ నెంబర్ని హైడ్ చేయవచ్చు, బ్లూటిక్స్ కనిపించకుండా చేయవచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి. సెల్ఫీస్కి ఈ రేంజ్లో క్రేజ్ రావడానికి సోషల్ మీడియాలో వాట్సాప్ది పెద్ద పీటే. ఎందుకంటే సోషల్ మీడియాలోని సెల్ఫీస్లో 30% సెల్ఫీస్ వాట్సాప్లోనే తిరుగుతుంటాయి. ఇండియాలో లాస్ట్ ఇయర్ దీపావళి ఒక్కరోజే 800 కోట్ల మెసేజెస్ ఇండియాలో మాత్రమే ఎక్స్చేంజ్ అయ్యాయి. ఒక్కరోజులో ఈ రేంజ్ మెసేజెస్ ఇప్పటి వరకు వాట్సాప్ హిస్టరీలోనే పోలేదు. ఇంకా అర్థం చేసుకోండి, వాట్సాప్ ఇంపాక్ట్ ఇండియా మీద ఏ రేంజ్లో ఉందో. వాట్సాప్ని మార్క్ జూకర్బర్గ్ 1900 కోట్ల రూపాయలను పెట్టి కొనక ముందు గూగుల్ 1000 కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. కానీ ఎందుకో ఆ ఇద్దరు పార్ట్నర్స్ సాటిస్ఫై అవ్వలేదు, అందుకే ఆ గూగుల్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ కూడా వాట్సాప్కి ఎండ్ పలకబోతున్నట్లు ఉంది. ఎందుకంటే గూగుల్ అల్లో అనే యాప్ని లాంచ్ చేస్తుంది. ఆ యాప్కి వాట్సాప్ కంటే 100 ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్లో కూడా మెసేజెస్ పోయేలా డిజైన్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్. చూడాలి మరి వాటిని వాట్సాప్ ఎలా తట్టుకోబోతుందో. ఇంకా ఫైనల్లీ క్వశ్చన్ టైం. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. మనం ప్రతిరోజు ఒక్కసారైనా గూగుల్ ఓపెన్ చేస్తాం, మీరేమో కానీ నేనైతే ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను. ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు గూగుల్ ఓపెన్ చేసాం. మరి ఆ గూగుల్ లోగోలో ఏ లెటర్కి ఏ కలర్ ఉందో మీరు చెప్పగలరా? ఒక్కసారి మీరు కలర్స్ ఊహించుకోండి, తర్వాత గూగుల్ ఓపెన్ చేసి చూసుకోండి. ఖచ్చితంగా ఆన్సర్ గెస్ చేయలేరు అనుకుంటున్నా. మీరు కానీ ఓడిపోతే నా నెక్స్ట్ వీడియోలో గెలవడానికి ట్రై చేయండి, గెలిస్తే మళ్ళీ గెలవడానికి ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.